హాయ్ వ్యూవర్స్, 11th week నామినేషన్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ లో కూడా 1-2 places కి పోటీ బాగా జరుగుతూ ఉంది. సో నైట్ కి ఇప్పటికీ ఓటింగ్ పోల్స్ అబ్జర్వ్ చేస్తే మాత్రం టాప్ ప్లేస్ చేంజ్ అయినట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడైతే డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ ని యావరేజ్ తీసి పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 2 sides మీకు ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. ఇక్కడ కాజల్ కూడా శ్రీరామ్ ని మానస్ ని బీట్ చేసి 3rd place కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్స్ లో ఈ రిజల్ట్స్ ఏ ఉన్నాయి. ఇక ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం టాప్ 1 place లో సన్నీ 33% తో ఉన్నాడు. ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ సైట్స్ లో కూడా సన్నీయే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 2nd place లో అయితే షణ్ముఖ్ 30% తో ఉన్నాడు. నైట్ 1st place లో ఉన్న షణ్ముఖ్ మార్నింగ్ కి 2nd place కి రావడం జరిగింది. ఇక శ్రీరామ్ చంద్ర అయితే 8.65% తో తనైతే 3rd place లో ఉన్నాడు. నెక్స్ట్ 4th place లో కాజల్ 8.35% తో ఉంది. కొన్ని సైట్స్ లో అయితే శ్రీరామ్ ని కూడా క్రాస్ చేసుకుని 3rd place లో ఉంది. 5th place లో మానస్ 8% తో ఉన్నాడు. మానస్ కి కూడా ఓటింగ్ బాగానే జరుగుతూ ఉంది. ఇక సిరి అయితే 5% తో 6th place లో ఉంది. ఇక నెక్స్ట్ 7th place లో అయితే యానీ మాస్టర్ 3.60% తో ఉన్నారు. ఇక 8th place లో ప్రియాంక సింగ్ 3.40% తో డేంజర్ జోన్ లో ఉన్నారు. నైట్ ఓటింగ్ పోల్స్ లో యానీ మాస్టర్ ఎక్కువ సైడ్స్ లో డేంజర్ జోన్ లో ఉంటే మార్నింగ్ అయ్యేసరికి ప్రియాంక సింగ్ ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్స్ లో కూడా 8th place కి రావడం జరిగింది. ఇక లాస్ట్ వీక్ ఓటింగ్ కి ఈ వీక్ ఓటింగ్ కి మాత్రం కంపేర్ చేసుకుంటే కాజల్ కి ఓటింగ్ విపరీతంగా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక సిరి గ్రాఫ్ అయితే విపరీతంగా డౌన్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇక అలాగే పింకీ గ్రాఫ్ కూడా బాగా తగ్గిపోతూ ఉంది. ఇది ఇలాగే కానీ కొనసాగితే యానీ మాస్టర్ సేఫ్ జోన్ లోకి వెళ్లి పింకీ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక ఓటింగ్ లో అయితే చేంజెస్ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్ కోసం, బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.